హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమల తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి వీడియో బోట్ నెక్ ఎలా కట్ చేసుకోవాలి, బ్యాక్ సైడ్ బోట్ నెక్ కట్ చేసుకుని డ్రాప్ షేపు ఎలా తీసుకోవాలి ఏంటనేది నేను మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఫ్రంట్ మాత్రము మామూలు నార్మల్ బ్లౌజ్ కొన్నట్లుగానే షేప్ పట్టి అవి కూడా మామూలుగానే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి బోట్ నెక్ వచ్చి రౌండ్ డ్రాప్ షేప్ ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసిన వారితో కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, మనం మన వీడియోలోకి వెళ్ళిపోయి బోట్ నెక్ డ్రాప్ షేప్, బోట్ నెక్తో పాటు డ్రాప్ షేప్ ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. పదండి ఫ్రెండ్స్, ఇంకెందుకు మన వీడియోలోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ముందుగా మనము ఇక్కడ మనం పావించు కచ్చిపూడి మార్కింగ్ చేసుకోవాలండి. మార్కింగ్ చేసుకుని బ్లౌజ్ పొడవు వచ్చి 15 inches అండి. 15 inches మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి షోల్డర్ దగ్గర మనం బూట్ నెక్ అనుకున్నాం కనుక 7 inches మార్క్ చేసుకున్నాను. 7 inches మార్క్ చేస్తున్నాను. అదే 7 inches మనము ఇలా మార్క్ చేసేసుకోవాలి. అది ఆమ్ హోల్ రౌండ్ కండి. ఇక్కడ ఒక మార్క్ చేసేసుకోండి. అలాగే ఈ డౌన్కి మార్క్ చేసేసుకోండి. మనం షోల్డర్ వచ్చేటప్పటికి 3 inches షోల్డర్ పెట్టుకుందాము. అలాగే 4 inches మనము ఈ రౌండింగ్ అనేది తీసుకోవడం కోసం, బోట్ నెక్ రౌండింగ్ కోసం తీసుకుందాము. డౌన్ వచ్చేసినప్పటికి 3.5 లేదా 4 inches, 3.5 కానీ 4 inches కానీ మార్క్ చేసుకోవాలండి. అలాగే ఇటువైపు ఈ 4 inches మనం మార్క్ చేసేసుకుందాము. ఇలా మార్క్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా ఇలా బాక్స్ వెళ్ళే మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి 4 inches కదండి. ఈ డౌన్ వచ్చేసినప్పుడు 3.5, ఇటు కూడా 4 inches పెట్టేసుకుని మనము ఇది బాక్స్ వెళ్ళే మనం మార్క్ చేసేసుకోవాలి. ఇలా బాక్స్ చేసేసుకుని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా రౌండింగ్ అనేది ఇచ్చుకోవాలి. బోట్ నెక్ రౌండింగ్ అనేది ఎక్కువ డీప్ ఇవ్వకూడదండి. ఇలా రౌండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా రౌండ్ చేసుకోవాలి. రౌండ్ చేసుకుని ఇప్పుడు బాడీ లూజ్ ఎంత ఉందో మనము మెజర్ చేసుకుందాము. మెజర్మెంటు బ్లౌజ్తో 9 inches పావు, తక్కువ 9 ఉందండి, 9 inches పెట్టేసుకుందాము. 9 inches ప్లస్ ఎప్పుడు చెప్పినట్లుగానే 3 inches మనం ఖర్చుకి, అంటే 9 × 3 = 12. అలాగే కూడా ఈ 12 inches పెట్టుకుందాము. అలా పెట్టుకుని మెజర్ చేసుకుందాము. ఇక్కడ నుంచి 8 inches ఉంది. అలాగే ఇక్కడ నుంచి కూడా 8 inches మార్క్ చేసుకుని ఒకసారి మనకు రౌండింగ్ చంక రౌండ్ ఎంత ఉందో ఒకసారి మార్క్ చేసుకుందాము. చంక రౌండింగ్ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ స్టిచ్కి 9 inches ఉందండి. ఇక్కడ నుంచి 1.5 inches మార్క్ చేసుకుని మనం ఒకసారి ఇది రౌండింగ్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇచ్చుకుని ఒకసారి మనము ఇది మెజర్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మెజర్ చేసుకోవాలి. 9 inches వచ్చిందో లేదో ఒకసారి మనము చెక్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇక్కడికి 9 inches, ఇక్కడ నుంచి 2 inches మనకి ఖర్చుకి, 2 inches ఖర్చుకి. చూస్తున్నారు కదా, ఇలా ఇలా మార్క్ చేసుకుని మనం ఏదైతే సైడ్ ఇచ్చుకున్నామో
ఇక్కడి నుంచి ఇక్కడికి మనం డ్రాయింగ్ చేసేసుకోవాలి. చేసేసుకుంటే మనకి ఇక్కడ మనకి డీప్ రౌండ్ డ్రాప్ షేప్ రావాలి. ఆ డ్రాప్ షేప్ ఎలా రావాలనేది నేను మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ముందు ఇది మనం ఎలా ఉందో అలా కట్ చేసుకుందాం. ఇది మెడ హైట్ చూసుకొని ఇది 4 ఇంచెస్ ఉందండి. 4 ఇంచెస్ మనం ఇక్కడ మార్క్ చేసేసుకుందాం. 4 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసేసుకొని ఇక్కడ మార్క్ చేసుకున్న చోట చూస్తున్నారు కదా, మార్క్ చేసుకున్న చోట 2.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఒకసారి ఇది గీత గీసేసుకోండి. ఇలా గీత గీసుకొని నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఏదైతే పెట్టామో ఇక్కడ నుంచి ఇక్కడికి కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ 2.5 నుంచి ఇక్కడికి ఎక్కడైతే రౌండింగ్ తీసామో క్రాస్గా ఇలా మార్క్ చేసేసుకోండి. ఇలా మార్క్ చేసుకోండి. ఇలా తీస్తాను, ఇలా ఇలా మార్క్ చేసుకుని ఇప్పుడు దీన్ని రౌండ్ మనము ఇక్కడ నుంచే రావచ్చు. అంతేనండి, ఇక్కడ కలిపేసుకోవాలి. మనం ఈ మిడిల్ నుంచే చూస్తున్నారు కదా, ఈ మిడిల్ నుంచే వచ్చి కొంచెం రౌండింగ్ ఇచ్చుకుని ఇక్కడికి ఇలా రౌండ్ షేపు డ్రాప్ షేప్ ఇచ్చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా డ్రాప్ షేపు ఇక్కడి నుంచి మొదలుపెట్టి కొంచెం బయటకు వెళుతూ ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసుకోవాలి. ఇంకెంతకుమించి మనము ఎక్కువ డీప్ ఇవ్వకూడదండి. అంటే వాడేవాళ్ళు వాడతారు, కాకపోతే కొంతమందికి ఇష్టం ఉండదు కదా. ఇలా స్మాల్గా చిన్నగా డీప్ కావాలనుకుంటే ఇంకెంతేనండి డ్రాప్ షేపు. ఇలా మనం ఇది ఎలా ఉందలాగూ కట్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారా, ఇలా డ్రాప్ అనేది ఇలా వస్తుంది. చూస్తున్నారా, ఇలా బోట్ నెక్ అయితే వస్తుంది. ఇక్కడ ఇది డ్రాప్ ఇలా వస్తుంది అన్నమాట. చూస్తారు కదండి మెషర్మెంట్స్, ఇక్కడ 7 ఇంచెస్ పెట్టుకున్నాను షోల్డరు. మనం ఎప్పుడైనా సరే బోట్ నెక్ అనేటప్పటికీ మనకి నెక్ అనేది విడ్త్ తగ్గిపోతుంది కనుక మనం 7 ఇంచెస్ పెట్టుకుని అక్కడ నుంచి ఎంత పెట్టుకున్నామో అంత డౌన్ చేసుకుని రౌండింగ్ అనేది చూసుకుని ఏమైనా చక్ర రౌండింగ్ ఎంత ఉంటే అంతవరకు మార్చి చేసుకుని మిగతాది ఖర్చుకు పెట్టుకుని ఈ రౌండింగ్ అనేది ఇచ్చుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా బోట్ నెక్ అనేది కట్ చేసుకోవాలి. మెయిన్ పార్ట్ కూడా దాన్ని బట్టే మనము కట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం ఎక్సర్సైజ్ ఉంచుకుని స్టేజ్ ఎలా ఉన్నది మనము కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ ఇది స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి ఏంటో చూద్దాం పదండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఇది అసలు వైపు అండి, ఇది రివర్స్ వైపు రాంగ్ సైడు. ఇలాగే చూస్తున్నారు కదా, ఇలా పెట్టేసుకుని అసలు వైపు కలిసి తట్టి పెట్టుకుని మనం ఇదంతా కూడా సమానంగా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఎక్కడ ఖర్చులు అనేవి అన్ని వైపులా ఖర్చులు ఈ ఎక్సెస్ ఉండేటట్టుగా చూసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్సెస్ ఉండేటట్టుగా చూసుకుని. చూస్తున్నారు కదా, ఇవి రెండు సమానంగా ఉండేటట్టుగా చూసుకోండి. చూసుకుని మీకు ఒకవేళ జరిగిపోతుంది అనుకుంటే కనుక ఇలా సమానంగా పెట్టుకోండి. ఒకవేళ జరిగిపోతుంది అనుకుంటే మన పాత నీడిల్స్ ఉంటాయి కదండి, అవైనా యూజ్ చేసుకోవచ్చు. లేదా గుండు సూదరైనా పర్లేదు, ఇలా జరిగిపోకుండా అక్కడక్కడ నీడిల్స్ పెట్టుకోండి. ఇలా పాదం కుట్టు అనేది తీసుకొచ్చేయాలండి. సమానం చేసుకోండి అన్ని వైపులనా కూడాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవి రెండు ఈ కోణాలు రెండు సమానంగా ఉండేటట్టుగా చూసుకోండి.
అలాగే ఇటువైపు కూడా తిప్పేసుకుని ఇలా ఈ డ్రాప్ షేప్ అనేది ఎస్టీస్ మధ్యలో లూజ్లు పడిపోకుండా ఎక్కడ స్టిచ్చింగ్ అనేది వేసుకొచ్చి మనము బాదం వరుస ఉంచుకొని కట్ చేసేసుకోవాలండి నెక్ని. టైంలోనూ మనం ఏం నెక్ తిప్పుకున్నా సరే అలా నాచెస్ పెట్టుకుంటే ఏంటంటే మనకు కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది అన్నమాట. సో మర్చిపోకుండా నాచెస్ అనేవి పెట్టుకోండి. చూస్తున్నారు కదా ఇలా కుట్టు ఈ కుట్టు కట్ అవ్వకోకుండా అక్కడక్కడ ఇలా చిన్న చిన్నగా నాచెస్ అనేవి కంపల్సరీ పెట్టుకోండి. మనం ఒకసారి రివర్స్ తిప్పేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఎక్కడైతే మనకి ఈ కోణం ఉందో ఈ కోణం కరెక్ట్గా వచ్చేటట్టుగా ముందుగా చూసుకోవాలి. కోణం అనేది బయటకు వచ్చేసేటట్టు మనం ఒకసారి నీడిల్తో అన్న ఇలా లోపల చూసుకుంటే బయటికి చూస్తున్నారు ఇంటి వైపును కూడా అలాగే చేసుకోండి. ఇలా షేప్ అనేది ఇలా ఈ కోణం అనేది కరెక్ట్గా వచ్చేటట్టుగా తిప్పుకోండి. తర్వాత పైన స్టిచ్చింగ్ అనేది వేసి రావాలి. బ్లూజు ఈ క్లాత్ ఈ బ్లూజ్ పడుకోకుండా సమానంగా పెట్టి వేసుకోండి. ఇలా కరెక్ట్గా పట్టుకోండి. ఈ బ్లూజ్ అనేది క్లాత్ తర్వాత మనం ఈ రెండు కలిపి బటన్ అయినా పెట్టుకోవచ్చండి లేదంటే థ్రెడ్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ థ్రెడ్స్ అయినా పెట్టుకోవచ్చు బటన్ అయినా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ లూజ్ అంతా సేఫ్టీ స్టిచ్ అనేది వేసుకొచ్చేయాలండి. చాలా ఈజీ అండి. సింపుల్గా మనము మన బ్లౌజ్ అనేవి బోట్ నెక్ కుట్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం పైపింగ్ ఎలా వేసుకోవాలి బోట్ నెక్ అనేది కూడా మీతో షేర్ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఇలా మొత్తం వేసేసిన తర్వాత ట్రిమ్ చేసేసుకోవాలండి. మొత్తం అంతా కూడా ఇలా ట్రిమ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం ట్రిమ్ చేసిన తర్వాత మనము పైపింగ్ మన నడుము పట్టి ఉంటుంది కదండి నడుము పట్టి అనేది జాయింట్ చేసుకొచ్చేసుకోవాలి.
నెక్స్ట్ వచ్చి మనం డాట్స్ అనేవి వేసుకోవాలండి. ఇలా నడుము పట్టి వేసేసుకున్న తర్వాత ఇది అనేది లూజ్ కుట్ పెట్టాను. హెమ్మింగ్ చేసుకున్న తర్వాత మనం ఈ కుట్ అనేది స్టిచ్చింగ్ ఓడి తీసేసుకోవచ్చు. నెక్స్ట్ డాట్స్ అనేవి పోసుకుందాము. డాట్స్ వేసుకుందామండి. పోయిట్ నేను నా ప్రీవియస్ వీడియోస్లో చూపించానండి, మళ్ళీ కావాలంటే ఒకసారి చెప్తాను. ఇక్కడ ఇక్కడ స్టార్ట్ చేసి ఈ మిషన్ ఎండింగ్కి పట్టుకుని అక్కడ ఎండ్ చేసుకొచ్చానండి. క్రాస్ ఈ మిషన్ ఎండింగ్కి ఇట్లా పట్టుకుని ఎండ్ చేసేయాలి. సమానంగా వస్తాయండి మనకి, చూసారు కదా ఇలా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి థ్రెడ్స్ అనేవి ఎలా చేసుకోవాలేంటి అనేది నేను మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మనము ఇలా క్రింద నుంచి పెట్టుకుని రఫ్ తీసుకుందాం. అలాగా ఇలా పెట్టుకుని ఇలా సమానంగా పెట్టుకుని చెప్పరు పెట్టుకుని ఇలా రఫ్ తీసేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటాయి. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది ఇక్కడికి థ్రెడ్స్ అనేవి మనకి ఇక్కడ కట్టేసుకుంటే సరిపోతుంది. ఇదండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంతేనండి. ఇంకా దీనికి మనం ఫ్రంట్లు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడమేను. ఇలా సింపుల్గా మనమే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చండి. చక్కగా రౌండ్ చక్కగా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూస్తారు కదండి ఈ మెజర్మెంట్స్ సహా నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను, చాలా బాగుంటుందండి. కట్ చేసుకోండి. ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది నేను మీతో డీటెయిల్గా చెప్పాను కదా. ఇంతేనండి ఈ వీడియో ఇంతటి ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, కీప్ స్మైలింగ్. ఇంకో మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్, బాయ్.